అయితే సార్ మీరు కూడా రోజు చాలా న్యూస్ పేపర్స్లో చూసి ఉంటారు ఇప్పుడు ఇవాళ రేపు పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు కూడా చెయ్యకూడని పనులు చేయడం అలాగే వాళ్ళు కూడా మార్కులు తక్కువ వచ్చాయని మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు స్టిల్ ఈ రోజు కూడా మనం మార్కులు తక్కువ వచ్చినాయని అని ఆత్మహత్యలు చేసుకునే పిల్లల్ని చూసాం అట్ ది సేమ్ టైం అదే న్యూస్ పేపర్లో పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా రకరకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారనే విషయాలు చూస్తున్నాం మరి ఆ వయసు పిల్లల్లో ఈ హింసా ప్రవృత్తి పెరగడానికి గల కారణాలు ఏంటి ఇదేం లేదండి బేసిక్గా తల్లిదండ్రులు చదువు అని అంటే కూర్చొని గంటల తరబడి కూర్చొని చదవడము పరీక్షలకు తయారీ కావడము ఎగ్జామ్ రాయడము అని అనుకుంటున్నారు కానీ శరీరము మూడు పూటల భోజనం చేసినప్పుడు దానికి తగ్గ పని ఏదో ఒకటి చేయాలి పని ఇంతకుముందు మా అప్పుడు కానీ మీరు కానీ అమ్మ నాన్న చేసే పనిలో సహకరించే వాళ్ళు తర్వాత సమాజంలో కూడా సొంతంగా ఇనిషియేట్ చేసుకొని గుడిలో పని చేసేవాళ్ళు బడిలో పని చేసేవాళ్ళు ఇట్లా రకరకాల పనులు ఉండేవి ఇప్పుడు అంతా స్వార్థపూరితమైన ఆలోచనలు దాంతోని వ్యక్తిగతంగా నేను ఏం చేసినా కూడా నాది నాకు లాభం ఉండాలి అన్న నాది అనేది ఉంది ఆ నాది అనే దాంట్లో పని లేదు ఆ పని లేనప్పుడు ఈ శరీరము పని కోసం డిజైన్ అయ్యింది అంటే ఎంతైతే ఇంటేక్ అవుతుందో అంత కావాలి అది కానప్పుడు వాడు ఊరికే ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచన రాకపోతే ఏమో ఏం ఆలోచనలు వస్తాయి మేము చిన్నప్పుడు మాకు ఖాళీగా ఉన్నామని అంటే మేము బావి దగ్గరికి వెళ్ళి పాలు వండుకొని తీసుకొని వచ్చేది తర్వాత జొన్నలు మేము పది ఎకరాలు పదిహేను ఎకరాలు దుక్కి దున్నేది అంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఆ దుక్కి దున్నేది అదేవిధంగా విశ్వకర్మలు ఉంటే ఆ బంగారం దగ్గర ఏదో ఒక చిన్న పని చేసేది హెల్ప్ చేసేది టైలర్ వృత్తిలో ఉన్నవాళ్ళు కాజాలన్నా కొట్టేవాళ్ళు పిల్లల్ని ఆ పనిచే కానీ ఇవాళ రేపు తల్లిదండ్రులు చేసే పనిని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అసలు అసలు పని పని అసలు ఇంట్లో అమ్మా నాన్నకి ఏదో గిన్నెలు గడగడం కావచ్చు లేకపోతే ఇంకో బట్టలు ఉక్కడం కావచ్చు అంటే చదువుకుంటుండ కాబట్టి అసలు ఆ పనులు చేయొద్దు అన్న చదువు చదువు మా అప్పుడు మేమే వండుకొని తినేది బయట రూమ్ తీసుకొని చిన్న రూమ్ తీసుకున్నా అప్పుడు ఎంగేజ్ అయ్యి ఉండేది అంటే చదవడం కోసం అంటే గంటలు గంటలు ఎట్లా చదువుతారమ్మా అసలు మీకు ఇంకా ఈ కార్పొరేట్ లో స్టడీ అవర్స్ అని కూర్చోబెడతాడు వాడు పుస్తకం ఇట్లా పెడతాడు ఆ పుస్తకం చూసుకుంటూ వాడు మంచి హ్యాబిట్స్ ఐ మాక్స్ అవన్నీ తిరుగుని వస్తాడు ఈ పిచ్చు మీ టీచర్లు ఏమనుకుంటారంటే వాడు చదువుకుంటుందని అనుకుంటారు అంటే మనిషి ఇక్కడే ఉంటాడు మన శరీరం ఉంటుంది మనసు బ్రెయిన్ ఉండదు కాబట్టి మన శరీరానికి ఎంత విశ్రాంతి అవసరము ఎంత పని అవసరము ఎంత ఆహారం అవసరం అనేది చాలా డిజైన్ అయ్యింది దానికి విరుద్ధంగా ఈరోజు చదువులు గంటలు గంటలు కూర్చోబెట్టడము మార్కుల కోసం చదిపియడము అనే ఆ దాంతో మిగతా వికృత చేస్తలన్నీ కూడా ముందుకు వచ్చేసేస్తున్నాయి ఇంకా దాన్ని మనం ఏమీ తప్పుపడడానికి లేదు ఎప్పుడైతే ఈ వ్యవస్థ మారుతుందో ఆటో ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా మారుతుంది